అనేది తెలుగుదేశం ప్రభుత్వమే, ఇది కూడా మీరు గమనించండి. ఓకే ఓకే రఫీ గారు, భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. పుంగనూరు ప్రాంతంలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద, దౌర్జన్యాల మీద ఆయన ఈ మధ్యకాలంలో కేంద్ర హోంశాఖని, అమిత్ షా గారిని కూడా కలిసి అనేక వినతి పత్రాలు ఇస్తున్నారు. ఆ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడుతున్నారు. గతంలో ఒకసారి ఆయన ఇంటి మీద కూడా దాడి చేసి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి గతంలో. రామచంద్ర యాదవ్ గారితో మాట్లాడదాం, ఫోన్ లైన్ ఉన్నారు. రామచంద్ర యాదవ్ గారు, పుంగనూరు ఆ ప్రాంతంలో జరుగుతున్న అక్రమాల మీద మీరు ధ్వజమెత్తున్నారు, పోరాడుతూ ఉన్నారు. బట్ నిన్న జరిగినటువంటి ఘటనలు చూశారు, పుంగనూరు తమ్మళ్ళపల్లి ప్రాంతంలో ఒక విపక్ష నేత వెళ్ళినప్పుడు జరిగినటువంటి దాడులు. రామచంద్ర యాదవ్ గారు, ఈరోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందల్లో ఏమైనా ప్రజాస్వామ్యం అప్పుడప్పుడు కనబడుతుందేమో కానీ పుంగనూరు నియోజకవర్గంలో మాత్రము గత 4 సంవత్సరాల నుండి పూర్తిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశాడనడానికి ఎన్నో సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఎస్పీగా రిషాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన జిల్లాకి ఎస్పీ అనే విషయాన్ని మర్చిపోయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెంచాలాగా, ఒక వైసీపీ కార్యకర్తలాగా పూర్తిగా ప్రతిపక్ష నాయకుల పైన, ప్రతిపక్ష కార్యకర్తలను వేధించడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి తన అధికారాన్ని ఉపయోగిస్తున్నాడు తప్ప శాంతి భద్రతలను రక్షించడం కోసం కావచ్చు, జిల్లాలో జరుగుతున్న అరాచకాలు, జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు చేస్తున్న రౌడీయుదము, భూ కబ్జాలు, అదేవిధంగా ఎర్రచందన స్మగ్లింగ్, వీటిని అరికట్టడంలో ఏమాత్రం శ్రద్ధ చూపకుండా పూర్తిగా ప్రతిపక్షాలను వేధించడానికి, ప్రజలను వేధించడానికి కేటాయిస్తున్నాడు. ఈరోజు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దురాగతాలు, అతను చేస్తున్న రౌడీయుదము, అతను చేస్తున్న దోపిడి ఈరోజు రాష్ట్రం అంతా చూస్తున్నారు. దానికి పరాకాష్ఠే నిన్న జరిగిన సంఘటన కావచ్చు, ఇంతకు ముందు జరిగిన ఎన్నో సంఘటనలు ఈరోజు ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ఎక్కడికైనా వెళ్ళే అధికారం ఉంటుంది. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు వస్తున్నప్పుడు వైసీపీ కార్యకర్తలు ఈరోజు రోడ్డు మీదకు వస్తే వాళ్ళని అడ్డుకోవడం మానేసి ప్రతిపక్ష నాయకుడికి స్వాగతం చెప్పడానికి వచ్చిన ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను అడ్డుకున్నాడంటే చిత్తూరు జిల్లా ఇంతకంటే నీచమైన కార్యక్రమం ఇంకోటి ఉండదు. ఈరోజు వైసీపీ కార్యకర్త లాగా ఈరోజు చిత్తూరు జిల్లా ఎస్పీ పనిచేస్తున్నారు. ఖచ్చితంగా చిత్తూరు జిల్లా ఎస్పీ గారి మీద చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ విధంగా ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతోంది. ఓకే రామచంద్ర యాదవ్ గారు, థ్యాంక్ యూ. రమేష్ నాయుడు గారితో మాట్లాడు. థ్యాంక్ యూ రామచంద్ర యాదవ్ గారు. రమేష్ నాయుడు గారు.